అతి తక్కువ పంటకాలంలో అందివచ్చే పండు ఏదైనా ఉంది అంటే అది పుచ్చ కర్బూజ మాత్రమే. పుచ్చ విత్తిన 70 నుంచి 75 రోజుల్లో అందివస్తుంది. కళింగర కాయ అని కూడా పుచ్చను కొన్ని ప్రాంతాల్లో వ్యవహరిస్తూ ఉంటారు. వేసంగి ఎండల నుంచి దాహార్తిని తీర్చి నిలబెట్టే పుచ్చకు ఈ 3-4 నెలల్లో అలానే రంజాన్, కార్తీకం వంటి ఉపవాస మాసాల్లోనూ మంచి గిరాకీ ఉంటుంది. చాలామంది రైతులు ఒక్క వేసవిలోనే దృష్టిలో ఉంచుకొని మార్చ్ ఏప్రిల్ నాటికి పంట అందేలా విత్తుకుంటారు. గాని నిజానికి పంట నలుమూలల నుంచి మార్కెట్కు పోటెత్తటంతో ధరలు తగ్గి రైతుకు లాభం తగ్గిపోయే పరిస్థితి తలెత్తుతుంది. అయితే కాస్తంత ముందుగా అంటే ఫిబ్రవరి 2వ పక్షానికల్లా పంట అందివచ్చేలా చూసుకున్న రైతులకు పుచ్చ కాసుల వర్షాన్నే కురిపిస్తుంది. ఈ తీగజాతి పండు సాగులో ఉండే కష్ట నష్టాలను, ముఖ్యంగా బూడిద, బూజు తెగుళ్ళు, మొవ్వుకుళ్ళు వైరస్ తెగుళ్లను దృష్టిలో ఉంచుకుని అధునాతన పద్ధతులైన డ్రిప్ మల్చింగ్తో సాగు చేపట్టి అటు నీటి సమస్యను, ఇటు చీడపీడల సమస్యను అధిగమిస్తూ అధిక ఫలసాయంతో రైతులు లాభపడుతున్నారు. అలాంటి వారిలో ఒకరు ఇప్పుడు మనం చూడబోతున్న రైతు. ఆ రైతు ఎవరో, సాగును ఎలా సఫలం చేసుకున్నారో చూసేద్దాం రండి. పుచ్చకోతలు జరుగుతున్న ఈ పొలం, క్రేట్లకు ఎత్తుతున్న దృశ్యాలు, పోసిన కాయగుట్టలు, ఇవన్నీ ఇదిగో కాయచాటు నుంచి కాయలను సర్దుతున్న ఈ రైతువి. ఈయనే మద్దుకూరి సిద్ధయ్య. నిజామాబాద్ జిల్లా బీర్పూర్ మండలం రైతునగర్ గ్రామంలో సిద్ధయ్య 10 ఎకరాల కూరగాయలు, మిర్చి వ్యవసాయం చేస్తున్నారు. పుచ్చను 1.5 ఎకరాల్లో సాగు చేశారు. నవంబర్ 18న ఒక ప్రైవేటు వంగడాన్ని విత్తుకున్నారు. ముదురు ఆకుపచ్చ వర్ణం కాయనిచ్చే ఈ రకాన్ని విత్తుకోగా చలికి అన్నీ మొలవలేదు. 30% ఖాళీలు కనపడితే మరొక విత్తనం తెచ్చి ఖాళీల్లో విత్తుకున్నారు. అలా విత్తుకున్నవే ఈ చారగల కాయలు. చలికి మొలక రాకపోవటం, వచ్చినవి సరిగా పెరగకపోవటంతో పంట 10 రోజులు ఆలస్యమై 95 రోజులకు అందివచ్చింది. పంటంతా ఒకే కోతలో తీసుకున్నారు. 1.5 ఎకరా నుంచి 26 టన్నుల నలుపుకాయ, 7 టన్నుల చారకాయ కలిపి మొత్తం 33 టన్నులు అందివచ్చింది. అంటే ఎకరాకు 22 టన్నులు. నలుపుకాయను 1 టన్ను 6,000 చొప్పున, చారకాయను 3,000 చొప్పున వ్యాపారస్తులే పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేయగా ఎకరంన్నర మీద మొత్తం 177,000 రూపాయల ఆదాయం అందివచ్చింది. అంటే ఎకరాకు 118,000 రూపాయల ఆదాయం. మరి ఖర్చులు ఇందులో సగం అయ్యాయి. ఇక్కడ మల్చింగ్ పేపర్ కనిపిస్తోంది కదా, ఇది ఇంత క్రితం టొమాటో పంటకు వేసుకున్నారు. ఆ పేపర్ను అలానే ఉంచి పుచ్చ వేశారు. అందువల్ల పొలం తయారీ ఖర్చు లేదు, కానీ టొమాటో మొక్కలు పీకినందుకుగాను ఎకరాకు 2,670 రూపాయలు ఖర్చయింది. విత్తనానికి 17,000, విత్తేందుకు 1,000 రూపాయలు, ఎరువులు 10,000, సస్యరక్షణ మందులు 10,000, ఇతర ఖర్చులు 300 రూపాయలు, కలిపి సాగు ఖర్చు 40,970 రూపాయలు కాగా 25 మైక్రాన్ మందం కల మల్చింగ్ పేపర్ను ఏడాదికి 3 పంటలకు వాడుతున్నారు. దీనిపై పెట్టిన 20,000 రూపాయల పెట్టుబడిని 3 పంటలకు లెక్కిస్తే ఈ 1 పంటకు 6,700, కౌలు ఈ పంటకు 8,500, కలిపి 56,170 రూపాయలు, దీనికి వడ్డీ విలువ 1,100 రూపాయలు, డ్రిప్ తరుగుదల, డ్రిప్ పెట్టుబడికి వడ్డీ కలిపి 1,200, అంతా కలుపుకుంటే 58,470 రూపాయలు ఖర్చైనట్లు. ఈ ఖర్చుపోను సిద్ధయ్యకు ఎకరాకు 59,530 రూపాయలు నికరంగా చేతికందాయి. ఈ రైతు మాట్లాడుతూ, ఎకరం నరకొచ్చి 105 కేజీలు మల్చింగ్ పేపర్ పట్టింది. టన్ను వచ్చి 6,000 రూపాయల కాడికి ఈ సంవత్సరం ఇచ్చాము. చలి ఎక్కువగా ఉండి ఎక్కువ రోజులు టైం తీసుకుంది. ఎక్కువ రోజులు టైం తీసుకోవటాన వీటికి కొంచెం ఎరువులు ఎక్కువగా పట్టినాయి. పుచ్చ తోటలో తక్కువ రోజుల్లో ఫలసాయం వస్తుంది.
అన్ని పంటల్లాగానే పెట్టుబడి కుడియడంగా అంతే వస్తుంది, కానీ ఇది తొందరగా వస్తుంది. సుమారు ఈ పంటకు 90 రోజులు టైం పడుతుంది. దీనికి పెట్టుబడి అంతా పోను, ఈ 90 రోజుల్లో వచ్చి ఎంత పెట్టుబడి పెట్టామో ఇంకా రెట్టింపు మాకు లాభం వస్తుంది. పుచ్చను ఇక్కడ నుంచి నాగ్పూర్ మార్కెట్కు పంపుతున్నారు. మొలక రాక ఖాళీలు నింపాల్సి రావటంతో ఎకరాకు 600 గ్రాముల విత్తనం పట్టింది. బోదె వెడల్పు 1 మీటరు ఉంది. మొక్కల మధ్య 12 అంగుళాల దూరం పెట్టారు. మల్చింగ్ పేపర్ వేయటం వల్ల తక్కువ నీటి వినియోగం, చలిని కొంతవరకు ఆపటం, కలుపు చీడపీడల ఉధృతి తగ్గటం వంటి ప్రయోజనాలను గమనించారు. నీటిని ఎరువులను డ్రిప్ ద్వారానే అందించారు. 3 నుంచి 5 రోజులకు ఒకసారి నీటిని అందించారు. విత్తిన 15 రోజుల నుంచి 85 రోజుల వరకు డ్రిప్లో ప్రతిసారి ఎకరాకు 3 కిలోల డిఏపి, 3 కిలోల యూరియా, 3 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను నీటిలో కలిపి మొత్తం 10 సార్లు అందించారు. సూక్ష్మధాతు మిశ్రమాన్ని పంటపై పిచికారీ చేశారు. చాళ్లలో కలుపును గ్లైఫోసైట్ పిచికారీ ద్వారా నివారించుకున్నారు. సస్యరక్షణ మందులను సమయానుసారంగా పిచికారీ చేశారు. పుచ్చ తీసుకున్నాక ఈ పొలంలో కాకర, బీరా వేసుకుంటారు. జూన్ నాటికి ఆ పంటలు అందివస్తాయి. ఇలా సంవత్సరానికి 3 పంటలు తీస్తున్నారు సిద్ధయ్య. తక్కువ కాలంలో అందివచ్చే పుచ్చను ముందుగా ట్రేలలో నారు పెంచుకుని నాటుకుని డిమాండ్ ఉన్న సమయానికి మార్కెట్కు చేరిస్తే రైతుకు కాసులు కురిపిస్తుందన్నది ఈయన అనుభవం.